ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. బన్నీ ఇప్పుడు అన్ని పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టులపై డజన్ల కొద్ది గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప 2 గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోను స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఈ స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇటీవలే అట్లీ జవాన్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారని టాక్. అట్లీ అల్లు అర్జున్ సినిమా ఏ అని వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం దుబాయ్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానికి టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది బన్నీకి విషెస్ తెలిపారు. సమంత కూడా అల్లు అర్జున్ కు విషెస్ తెలిపింది. దాంతో మళ్లీ వీరిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని నెటిజన్లు ఊహాగానాలు మొదలు పెట్టారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. దర్శకుడు అట్లీ కొత్త సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర సమంత పేరు వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే తేరి సినిమాలో అట్లీ సమంత కలిసి పనిచేశారు. బాలీవుడ్ లో అట్లీ చేసిన జవాన్ లో సమంత కథానాయకిగా నటిస్తుందని పుకార్లు వినిపించాయి. కానీ అది నిజం కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సమంత పేరు వినిపిస్తోంది. టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే దీనిపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.